ఈ వీడియో చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంబేద్కర్ గారు చదువుకున్నారు, చదివించారు. మన మన ముఖ్యమైనటువంటి ధ్యేయం, లక్ష్యం ఏంటి అని అంటే ఆయన పేరు మీద పెట్టబడినటువంటి కాలేజీలో చదువుకుంటున్నాం కాబట్టి మనం కూడా చదువుకోవాలి, చదివించాలి. చదివించడం అంటే పుస్తకాలను చదివించడం కాదు, సమాజాన్ని చదువుకోవాలి, మనుషుల్ని చదువుకోవాలి, సంఘటనలను చదువుకోవాలి, రాజకీయాలు చదువుకోవాలి, వ్యవస్థను చదువుకోవాలి, మార్పుల్ని చదువుకోవాలి. అవి ఇతరులకి చదివించడం అంటే అర్థమయ్యేలా మనం చెప్పగలగాలి. అది సొసైటీలో మనకున్నటువంటి స్థానం. ఇవాళ మీరు దాన్ని నిర్వర్తించారు. మీరు మనం అనండి ఎవరు? అంబేద్కర్ కాలేజెస్, అంబేద్కర్ విద్యాసంస్థల తరఫున మనం సోషల్ కాన్షియస్నెస్, సామాజిక స్పృహని మనం ప్రకటించాం సొసైటీలో. అదే సమయంలో బయటికి చెప్పే ముందు, బయట వాళ్ళకి చెప్పే ముందు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, ఆడపిల్లని గౌరవంగా ట్రీట్ చేయాలి. పిల్లలు పడేటువంటి ఇబ్బందులకి మగపిల్లలు మరింత ఇబ్బందిని క్రియేట్ చేయకూడదు. ఇవాల్టి విద్యార్థిని విద్యార్థులే రేపటి తల్లిదండ్రులు. సో మీరు దాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మీరు నేర్చుకోవటమే కాకుండా మీ జనరేషన్స్, మీ చిన్న చిన్న పిల్లలు మీ కమ్యూనిటీస్లో, మీ విలేజెస్లో పెరుగుతున్నారు. మీ అన్నల పిల్లలు, మీ అక్కల పిల్లలు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్లో పిల్లలు, వాళ్ళకి మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఆడపిల్లలు మగపిల్లలు సమానం. అంబేద్కర్ కళాశాల గ్రౌండ్లో కానీ, క్లాసులో కానీ, హాస్టల్స్ దగ్గర కానీ ఆడపిల్లల విషయంలో ఎంత జోక్యం చేసుకున్నా సరే ఎక్కడా టాలరేట్ చేయని కారణం ఏంటి అని అంటే మీకు ఇప్పటి నుంచి ఇది అర్థం కావాలి. మనకి సమాజం పట్ల ఒక బాధ్యత ఉంది. ఆడపిల్లల్ని మనం వెల్ ట్రీటెడ్ సొసైటీగా మనం ఫామ్ చేయాలి అనేటువంటిది మనకు అర్థం కావాలి. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు చాలా క్రమశిక్షణతో మంచిగా మన కళాశాలల తరఫున ఈ విధమైనటువంటి సమాజానికి అవసరమైనటువంటి వర్తమానాన్ని, సందేశాన్ని ప్రకటించారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. చప్పట్లు కొట్టుకుందాం మన కోసం మనం ఒకసారి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ విలువల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఈ విలువల్ని పుణికిపుచ్చుకోవాలి. ఓకే, అంబేద్కర్ రైట్స్ అంటే మీరు అన్నమాట. ఆసమ్. అంబేద్కర్ రైట్స్. అంబేద్కర్ రైట్స్. అంబేద్కర్ రైట్స్. ఎస్ తెలుగు టీవీ. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఎగ్జామ్స్లో పాల్గొంటున్నారు, వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. ఎస్ తెలుగు టీవీ. ఇప్పుడు పరీక్షలు రాసే ప్రతి స్టూడెంట్కి కంగ్రాట్స్. హాయ్ ఎస్ తెలుగు టీవీ, దిస్ ఈజ్ రామ్ జగన్. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే విద్యార్థులందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎస్ తెలుగు టీవీ. ఇప్పుడు ఎగ్జామ్ రాసే అందరికీ ఆల్ ది బెస్ట్. పరీక్షలు రాయబోతున్న విద్యార్థిని విద్యార్థులందరికీ, ఉత్తీర్ణులైతే మొట్టమొదటి సంతోషించేది మీ అమ్మ మీ నాన్న.